Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. తిరుపతి పట్టణంలో గత జనవరి ఫిబ్రవరి మార్చి అలాగే పోయిన సంవత్సరంలో కూడా రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తూ చాలా జరిగాయి. సో వాటిని శోధిస్తే మనకి లోకల్ అఫెండర్ ఇతని పేరు బోడబత్తుల సీను అలియాస్ సకల సీను అలియాస్ నల్లసీను. ఇతను 34 సంవత్సరాలు. ఇతను ఉండేది కూడా మంగళం ఏరియాలో ఉంటాడు. ఇతను ఎంఓ ఏంటంటే నైట్ లాక్డ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు. ముందుగా రెక్కీ చేసుకోవడం, తర్వాత లాక్ బ్రేక్ చేసి లోపల ఉన్న గోల్డు అలాగే క్యాష్ సిల్వర్ ఆర్టికల్స్ మాత్రమే తీసి తీసుకోవడం జరుగుతుంది. ఇతను పాత నేరస్తుడు. దాదాపు 2010 ఆ ప్రాంతం నుంచి కూడా దొంగతనాలు చేస్తున్నాడు. 14-16 ప్రాంతంలో విజయవాడ రాజమండ్రి అక్కడ కూడా అక్కడ పోలీసులకు దొరికి అక్కడ కూడా శిక్షణ ఇచ్చాడు. సో ఈ అఫెన్సెస్లో ఇతని టెక్నికల్ ఎవిడెన్స్ రావడంతో ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకోవడంతో మనకి ఇతని దగ్గర నుంచి సుమారు 793 గ్రాములు విలువైన గ్రాములు బంగారాభరణాలు అలాగే 1200 గ్రాములు సిల్వర్ ఆర్టికల్స్ రికవర్ చేయడం జరిగింది. వీటిలో సుమారు 40 లక్షల రూపాయలు ఉండొచ్చని మార్కెట్ వాల్యూ. అలాగే ఈ మన తిరుపతి పట్టణంలో ఇతని పైన 9 కేసులు ఏవైతే ప్రీవియస్ ఈ చెప్పిన మాసాల్లో జరిగిన 9 కేసులు ఐపీఎస్ లిమిట్స్లో ఉన్నాయి. వాటన్నింటిలో కూడా ఇతను అరెస్ట్ చూడడం చూపించడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు ఇతని పైన విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ సిటీ తిరుపతి సిసిఎస్ ఇంతకుముందు తిరుచానూరు పోలీస్ స్టేషన్స్లో కూడా ఇతను అరెస్ట్ కావడం జరిగింది. టోటల్గా ఇతని పైన 35 కేసెస్ ఆల్రెడీ కన్విక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళా 9 కేసులు పెడుతున్నాం. ఇలాంటి అఫెండర్స్ పైన కఠినంగా శిక్షించాలని పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ పెడుతున్నాం. ఇతని పైన పీడీ యాక్ట్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళని ఇంకా కూడా మా పోలీస్ వాళ్ళు సిసిఎస్ టీమ్ అండ్ లోకల్ సబ్ డివిజన్ పోలీస్ అంతా కూడా పట్టుకోవడం జరుగుతుంది. అఫెన్సులు కూడా తగ్గుతున్నాయి ఈ మధ్యలో. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం. అది మొన్న రీసెంట్గా కూడా మనకి ఐఏఎఫ్ఎల్ అండ్ ముత్తూట్ మినీ ఫైనాన్స్లో కూడా 2 కేసులు అవడం జరిగింది. ఒక అతను బంగారు వాళ్ళకే ఎవరైతే ముత్తూట్ ఫైనాన్స్లో ఉంటారో మేనేజర్లు కుమ్మక్క అయిపోయి బయట పెట్టిన బంగారు విడిపిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గరగా 15 లక్షల రూపాయలు టోకరా వేయడం జరిగింది. వాళ్ళకి ఆ ముద్దని కూడా పట్టుకోవడం జరిగింది మనం. సో ఈ ముత్తూట్ ఫైనాన్స్ మినీ ఫైనాన్స్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎవరు వితౌట్ కేవైసీ వెరిఫికేషన్ అంతా కూడా బంగారు పాకెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకందరికీ కూడా లెటర్స్ రాస్తున్నాం మనం. మొన్న కూడా వాళ్ళు ఓవరాల్గా చెప్పాం కానీ ఇప్పుడు లెటర్స్ రాస్తున్నాం. వితౌట్ ప్రాపర్ కేవైసీ వెరిఫికేషన్ అండ్ ఇన్కమ్ ప్రూఫ్స్, ఎందుకంటే రేపు పొద్దున్న తాకట్టు పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ రీపే చేయాలి కదా వాళ్ళు. సో ఇన్కమ్ ప్రూఫ్స్ లేకుండా మీరు తాకట్టు పెట్టుకోవద్దనేది మనం వాళ్ళ హెడ్ ఆఫీసులకి ప్లస్ మన జ్యూరిస్డిక్షన్లో ఉన్న మినీ ఫైనాన్స్ కంపెనీస్ అందరికీ కూడా రాస్తున్నాం. సో ఆ విధంగా ఎప్పుడైనా మనకి తెలుగులోకి వచ్చినప్పుడు ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా తాకట్టు పెట్టుకున్నారంటే వాళ్ళు కొద్దిగా ఆలోచి పడినట్టే మనం అనుకోవాలి. సో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది రేపు పొద్దున అంటే కదా వాళ్ళు రిసీవర్స్ కింద వస్తారు కదా. ఇప్పుడు ఎవడు పడితే ఏమైనా తెచ్చిస్తే పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఒక మనిషి తెచ్చిచ్చాడంటే అతను కేవైసీ మొత్తం చూడాలా, ఇంకా కొనింది వాస్తవమా కాదా, అతనే అతనుగా కాదని వెరిఫై చేసుకోవాలి కదా. ఒక నిమిషంలో లోన్ ఇస్తాం, 2 నిమిషాల్లో లోన్ ఇస్తాం అనే టైం పెట్టుకుని లోన్ ఇస్తే ఎట్లనే ఉంటుంది.